నమస్కారం. నవతరానికి నంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. నిద్ర లేవగానే హడావిడిగా టెన్షన్ గా రోజును ప్రారంభిస్తే ఇక ఆ రోజంతా ఎప్పుడు గడిచిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. అదే హ్యాపీగా పాజిటివ్ మైండ్ తో మొదలు పెట్టామంటే సమయమే తెలియకుండా ఆ రోజులోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించేయచ్చు. అందుకు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు నిపుణులు. నిద్ర లేవగానే దేవుడి పటాన్ని చూడటమో లేదంటే మన ముఖమే అద్దంలో చూసుకోవటమో, అదీ కాదంటే కుటుంబ సభ్యుల మొహం చూడడమో, ఇలా చేయటం చాలా మందికి అలవాటు. అయితే రోజులు మారే కొద్దీ ఈ అలవాటు కూడా మారిపోతోంది. ఈ రోజుల్లో అయితే చాలా మంది కళ్ళు తెరవగానే పక్కనున్న మొబైల్ ఫోన్నే చూస్తున్నారు. రాత్రి నుంచి ఎవరి నుంచి ఏ ఏ సందేశాలు వచ్చాయి, వాట్సాప్ మెసేజ్ ఏంటి, ఈరోజు వార్తలేంటో వంటి విషయాల్ని చెక్ చేస్తున్నారు. ఇక ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో అయితే ఎక్కడ చూసినా కరోనా కల్లోలిత వార్తలే దర్శనమిస్తున్నాయి. దీంతో ఏదో ఒక చేదు వార్త కంటపడడం, దాంతో తీవ్ర ఒత్తిడికి లోను కావటం ఇలాంటివి వింటున్నాం. ఇప్పుడు నవ్యలో డిఫరెంట్ జ్యువెలరీ చూద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు నవ్య. సో ఇప్పుడైతే మనం బ్రైడల్ కలెక్షన్స్లోనే చాలా గ్రాండ్గా ఉన్న ఒక టూ చైన్ ఫార్మాట్ చూస్తున్నాము, ఒక షార్ట్ చైన్ అండ్ ఇంకొక లాంగ్ చైన్ చూస్తున్నాము. చూసినట్టయితే కనుక మనకి ఆ పెండెంట్స్ అనేవి చాలా హ్యూజ్గా ఇచ్చారు, అంటే ఒక గ్రాండ్ లుక్లో. మనం చైన్ డిజైన్ చూసినట్టయితే కనుక ఒక వేవీ డిజైన్ అనేది మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో 1 గ్రామ్ గోల్డ్ అయినా రియల్ గోల్డ్ లాగా మనకి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మనకి పచ్చలు కెంపులు అని అంటాం కదా, ఆ రెండు కూడా మనకి అక్కడక్కడ ఇవ్వడం వల్ల దాన్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో మనకి ఏంటంటే బ్రైడల్ కలెక్షన్లో రెండు, మనకు ఒక షార్ట్ చైన్ అండ్ లాంగ్ చైన్ కావాలనుకుంటే మనం ఇలా బ్యూటిఫుల్గా అయితే ఇలాంటివి అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలాంటి కలెక్షన్సే మరికొన్ని చూద్దాం. సో ఇప్పుడే మనం బ్రైడల్ కలెక్షన్స్లో ఇందాకైతే మనం ఒక 2 pair ఆఫ్ చైన్స్ అయితే చూసాము. ఇది ఒక సింగిల్ సెట్ అనమాట, అంటే ఓన్లీ ఒక షార్ట్ చైన్ ఫార్మాట్లో మనకు వచ్చింది. మనకి డిఫరెంట్గా అయితే ఈ డిజైన్ చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనకి డిజైన్ మీద డిజైన్ పైననే మనకు అలా వచ్చేలా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ మనకైతే గోల్డ్ లుక్లోనే తీసుకున్నారు. అక్కడక్కడ చిన్న పింక్ స్టోన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా లైట్గా స్టోన్స్ అనేది మనకి చాలా చిన్న ఫార్మాట్లో 0 సైజులో తీసుకుని అయితే అతికించడం జరిగింది. సో ఏంటంటే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది, ఒక బర్డ్ డిజైన్, యానిమల్ డిజైన్ అనేది మనకి సైడ్స్లో అయితే హైలైట్ చేస్తూ ఇచ్చారు. మధ్యలో వచ్చేటప్పటికి మనకి లక్ష్మీదేవిని హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఏంటంటే ఫెస్టివల్స్కి కూడా మనం ఇలాంటివి పర్చేస్ చేయొచ్చు, లక్ష్మీదేవి ఉన్నది కాబట్టి. సో ఓవరాల్ మనం చూసినట్టయితే కనుక గోల్డ్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఇచ్చారు, స్టోన్ వర్క్ అనేది మనకి తక్కువ ఇచ్చారు. వెనకాల చైన్ ఫార్మాట్ చూసినట్టయితే కనుక మనకి తాడు అనేది ఇచ్చారు, సో అడ్జస్ట్మెంట్ కోసము. సో మనం బ్రైడల్ కలెక్షన్లో మనం డిఫరెంట్ సెట్స్ అయితే చూస్తాము. ఇది ఒక డిఫరెంట్ సెట్. ఏంటంటే మనకి చోకర్ ఇంకా లాంగ్ చైన్ వచ్చింది. సో మనం షార్ట్ చైన్ చూసాము లేదా సింగిల్ చైన్ చూసాము. సో చోకర్స్ కూడా మనకి హైలైట్ అవుతూ ఉంటాయి. సో బోట్ నెక్ అలా వేసుకునేటప్పుడు చోకర్స్ పెట్టుకుంటే మనకి చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. సో మనకైతే చోకర్ ఇంకా లాంగ్ చైన్ అయితే ఇచ్చారు. రెండు కూడా డిఫరెంట్ డిజైన్స్తో ఇచ్చారు. చోకర్ చూసినట్టయితే కనుక మనకి మెయిన్గా లక్ష్మీదేవిని అయితే హైలైట్ చేస్తూ ఇచ్చారు. దాంట్లో వచ్చేసేటప్పటికి మనకు ఒక లీఫ్ డిజైన్ లాగా ఒక పింక్ స్టోన్ అనేది డిఫరెంట్గా మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. పింక్ అండ్ గ్రీన్ కలర్లో మనకి చోకర్ అయితే ఇచ్చారు. సో మ్యాచింగ్స్ ఉంటే మనం ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ చోకర్ డిజైన్లో అటు ఇటు మనకి పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ కింద వచ్చేటప్పటికి మనకి ఆ గ్రీన్ కలర్ బుట్టి అనేది వైట్ కలర్ ముత్యంతో మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ చోకర్లో మనకి చోకర్కి అండ్ ఇంకొక లాకెట్ టైప్ కూడా ఇవ్వడం జరిగింది. అది చూస్తే మనకి సర్కిల్లో అండ్ చోకర్లో ఏదైతే గ్రీన్ కలర్ వచ్చిందో మనకి అదే యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేస్తూ మనకి చోకర్ని అయితే హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఇందులో మనకి సెట్లోనే లాంగ్ చైన్ అనేది వచ్చింది. లాంగ్ చైన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకి చోకర్లో ఏదైతే గ్రీన్ అండ్ పింక్ హైలైట్ చేశారో ఇక్కడ అంత హైలైట్ చేయకుండా కంప్లీట్ గోల్డ్ కలర్నే హైలైట్ చేయడం జరిగింది. సో మనం బ్రైడల్ కలెక్షన్స్లోనే ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్న సెట్ అయితే చూస్తున్నాము. ముందు వరకు మనం చూసింది ఏంటంటే ఒక 2 అయితే చోకర్ లేదా లాంగ్ చైన్ లేదా షార్ట్ అండ్ లాంగ్ చైన్ చూసాము. బట్ ఇది కంప్లీట్ సెట్ అన్నమాట. మనకి చోకర్, షార్ట్ చైన్ అండ్ లాంగ్ చైన్ కంప్లీట్ సెట్ అనేది అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఏంటంటే పర్ఫెక్ట్ బ్రైడల్ వేర్ కలెక్షన్ అనమాట. సో ఒక్క సెట్ తీసుకుంటే మనం ఎన్ని విధాలుగానో యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే చోకర్ పెట్టుకోవచ్చు, షార్ట్ చైన్ లేదంటే ఫుల్ సెట్ అనేది మనం వేసుకోవచ్చు. సో చోకర్ చూసినట్టయితే చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. మనకి ఒక గ్రీన్ అండ్ పింక్ కలర్ 0 సైజ్ స్టోన్ని హైలైట్ చేస్తూ మనకి చోకర్ ఇచ్చారు. అండ్ పూస వైట్ కలర్ ఆ పర్ల్ అనేది మనకి తీసుకున్నారు. మధ్యలో పెండులం వచ్చేసేటప్పటికి మనకి ఒక ఫ్లవర్ డిజైన్లో మనకి ఆ లాకెట్
అనేది హైలైట్ చేశారు. సో చోకర్ ని చూసినట్టయితే కనుక మనకి చాలా బ్యూటిఫుల్ గా అండ్ చాలా సింపుల్ గా ఇచ్చారు. అండ్ మనం సెకండ్ షార్ట్ చైన్ చూసినట్టయితే కనుక మనకి ఓవరాల్ సెట్ అంతా పింక్ అండ్ గ్రీన్ కలర్ ని హైలైట్ చేస్తూ వెళ్ళారు. సో ఓవరాల్ మనం ఆ సెకండ్ చైన్ తీసుకున్నట్టయితే కనుక ఒక పికాక్ డిజైన్ అనేది మనకు ఒక చిన్న సైజ్ లో ఇస్తూనే అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ ని హైలైట్ చేస్తూ వచ్చారు. అండ్ మనం లాకెట్ తీసుకున్నట్టయితే కనుక ఒక చిన్న లక్ష్మీదేవి మనకి చాలా క్యూట్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్ లక్ష్మీదేవి చుట్టూ మనకి ఆ ఫ్లవర్ ప్యాటర్న్ లో మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ కింద చూసినట్టయితే కనుక మనకి వైట్ కలర్ పర్ల్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. ప్రతిదానికి మనకి ఒకటే 3 స్టోన్స్ నే యూస్ చేశారు, ఒకటి పింక్ ఒకటి గ్రీన్ అండ్ వైట్ ని. ఆ మూడింటినే చూసి తీసుకుంటూ మనకి గోల్డ్ ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో మనం చూసినట్టయితే కనుక ఒక డిఫరెంట్ సెట్ అయితే చూస్తున్నాము. అంటే 3 డిఫరెంట్ వేరియేషన్స్లో ఉన్నాయి. చోకర్ వచ్చేసేటప్పటికి మనకి ముత్యాలతో ఇచ్చారు, అంటే ఒక సెమీ వెస్ట్రన్ లుక్లో ఇచ్చారు. సో మనం సెమీ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి లేకపోతే మనం బ్రైడల్ వేర్ మీదకి దేనికైనా మనం ఆ చోకర్ని ఫిట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ మనకి ఒక 4 రోస్లో అయితే పర్ల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ మిడిల్లో మనం లాకెట్ చూసినట్టయితే కనుక సర్కిల్ డిజైన్లో పింక్ కలర్ స్టోన్ అనేది హైలైట్ చేస్తూ మనకి డ్రాప్ వచ్చేసేటప్పటికి సేమ్ మనకి చైన్లో ఏదైతే పర్ల్ తీసుకున్నారో దాంతోనే మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి చోకర్ అయితే ఒక డిఫరెంట్ ఇప్పటి వరకు చూసినంత కాకుండా ఒక డిఫరెంట్ వేరియేషన్లో మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ మిడిల్ చైన్ కూడా మనకి మొత్తం 3 కూడా డిఫరెంట్ అనుకున్నాం కాబట్టి మిడిల్లో మనకి షార్ట్ నెక్లెస్ చూసినట్టయితే కనుక ఒక యాంటిక్ లుక్లో వచ్చింది మనకి 1 గ్రామ్ గోల్డ్ అయినా సరే. సో ఇలా చూసినట్టయితే కనుక మనకి కింద వచ్చేసేటప్పటికి లక్ష్మీదేవిని హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఒక లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మధ్యలో స్టోన్ అనేది మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ లక్ష్మీదేవికి మనకి హైలైట్ అవుతుంది ఏంటంటే ఇక్కడ చూసేటప్పటికి ఒక చిన్న వైట్ స్టోన్ వర్క్తో మనకి ఆ డిజైన్ ఆ ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది మనకి చాలా హైలైట్ అవుతుంది. ఆ పికాక్ డిజైన్ ఫ్లవర్స్ కంబైన్డ్ అయ్యి మనకు రావడం వల్ల చాలా హైలైట్ అవుతూ వచ్చింది. అండ్ సో ఓవరాల్ మనకి షార్ట్ చైన్ అయితే ఇలా వస్తుంది. అండ్ లాంగ్ చైన్ తీసుకున్నట్టయితే కనుక సో సేమ్ మనకి డిఫరెంట్ వేరియేషన్స్లో వచ్చింది కాబట్టి, బట్ కలర్ అయితే మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్నే రిపీట్ చేస్తూ ఇచ్చారు. సైడ్ మనం చైన్ ఫార్మాట్ తీసుకున్నట్టయితే కనుక మనకి డిఫరెంట్గా ఇచ్చారు. ఒక ఫ్లవర్ డిజైన్, క్రీపర్ డిజైన్, బర్డ్ డిజైన్ అనేది మిక్స్డ్గా ఇవ్వడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఒక హెవీ డిజైన్లా కనిపిస్తూ ఉంది. మిడిల్లో మనకి యాజ్ ఇట్ ఈస్ మనకి లక్ష్మీదేవిని రిపీట్ చేస్తూ ఇచ్చారు. అండ్ కింద వచ్చేటప్పటికి మనకి ఆ డ్రా బూటీస్ అనేవి మనకి గ్రీన్ ఇంకా పింక్ అండ్ వైట్ కలర్లో తీసుకున్నారు. సో ఇదైతే ఒక 3 డిఫరెంట్ వేరియేషన్స్ అన్నమాట. చోకర్, షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ నెక్లెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో దేని మీదకైనా మనకి సూట్ అవుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూసారు కదా 1 గ్రామ్ గోల్డ్లో బ్రైడల్ వేర్ కలెక్షన్స్. మరొక సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.